ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ డిసెంబర్ లేదా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు సమ్ర్ కి వాయిదా పడేలా కనిపిస్తుంది శంకర్ ఇండియన్ టూ సినిమాని కూడా తెరకెక్కిస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ డిలే అవుతుంది ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మైసూర్ లో జూన్ నాలుగు నుంచి ప్రారంభమైంది ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు కంప్లీట్ అయ్యాక గౌతమ్ తెన్నూరు తో చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది ఆ మూవీ క్యాన్సిల్ అవడంతో గౌతమ్ ప్లేస్ లోకి బుచ్చిబాబు వచ్చి చేరాడు స్పోర్ట్స్ డ్రామా జానర్ లో ఒక విలేజ్ కథని పాన్ ఇండియా రేంజ్ లో చేద్దాం అంటూ బుచ్చిబాబు చరణ్ ని డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత చరణ్ బుచ్చిబాబు సినిమాని మొదలు పెడుతున్నాడు అని అంతా అనుకున్నారు కానీ మెగా ఫ్యాన్స్ కి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు బుచ్చిబాబు చరణ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బుచ్చిబాబు ముందు ముందు ఎక్సైట్మెంట్ డేస్ రాబోతున్నాయి అంటూ ట్వీట్ చేశాడు ఈ ఫోటోలో చరణ్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ని గేమ్ చేంజర్ అయిపోయాక ముందే సెట్స్ ప్యాక్ తీసుకుని వెళ్లాలా అని ఉన్నారు మేకర్స్ ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్నాడు కానీ తారక్ కి ఉన్న ఇతర కమిట్మెంట్స్ వల్ల ఇక చరణ్ దగ్గరికి వెళ్ళింది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి